యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయతగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరుచువారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యద్ద నుండి దూరముగా తొలగిపోయిరి? ఐగుప్తు దేశములో నుండి మమ్మును రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. దాని ఫలములను శ్రేష్ట పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికులును నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించురు. కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడదను. ఇది యెహోవా వాక్కు. కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకునినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకునిరి. ఆకాశమా, దీని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకునియున్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా? అతడేల దోపుడు సొమ్మాయేను, పద్మసింహములు వానిపైని బొబ్బలు పెట్టెను, గర్జించెను, అవి అతని దేశము పాడు చేసెను, అతని పట్టణములు నివాసులు లేక పాడాయెను. నోపు తహపునేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటివి కదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని ఉన్నది? యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు అషూరు మార్గములో నీకేమి పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసుకుని నేను సేవ చేయునని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేసేవలే క్రీడించుచున్నావు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని.
నాకు జాతిహీనపు ద్రాక్షవల్లివలే నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. నేను అపవిత్రత నొందినదానను కాను, బయలుదేవతలను అనుసరించిపోవుదానను కాను అని నీవు ఎట్లను పొందుము? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దానిని తెలుసుకొనుము. నీవు త్రావలలో ఇటు అటు తిరుగులాడు ఒడిగల ఒంటెవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. అది దాని కామాతురత వలన గాలి పీల్చును. కలుసుకొనినప్పుడు దాని త్రిప్పగలవాడు ఎవడు? దాని వెదకు గాడిదలలో ఏదియూ అలసి ఉండదు. దాని మాసములో అది కనబడును. జాగ్రత్తపడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము. నీ గొంతుక దప్పికొనకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను. అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇస్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుతురు. నీవు మా తండ్రివని మ్రానుతోనూ, నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచు, వారును వారి రాజులను, వారి అధిపతులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానము పొందుదురు. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. అయినను అపత్కాలంలో లేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు. నీకు నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడవున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో. యోదా, నీ పట్టణములు ఎన్నో, నీ దేవతలన్నీయే కదా. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే. వారు శిక్షకు లోబడరు. నాశన వాంచగల సింహము వలే మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాటలు లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, గాఢాంధకార దేశము వలెనైతినా, మేము స్వేచ్ఛగా తిరుగులాడువారమైతిమి. ఇకను నీ యద్దకు రామని నా ప్రజలేల చెప్పుచున్నారు? కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లికుమారి తన వడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచియున్నారు. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నములలోనే కాదు కాని నీ బట్టలన్నిటి మీదనూ కనబడుచున్నది. అయినను నీవు, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో, పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. నీ మార్గము మార్చుకొనుటకు నీ వేల ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అషూరును ఆధారము చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసుకుని సిగ్గుపడదవు. చేతులు నెత్తిని పెట్టుకుని ఆ జనము నద్ద నుండి బయలు వెళ్లదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటి వలన నీకు క్షేమము కలుగదు.